వేలాది మందిగా ప్రజలు ఒక్కటిగా ముందుకు సాగుతున్నారు, న్యాయం కోసం గొంతెత్తుతున్నారు. రోహింగ్యా ముస్లింలు మయన్మార్ సైన్యం చేతిలో అసువులు బాసిన వారి కోసం వీరంతా ప్రార్థనలు చేస్తున్నారు. ఇది రోహింగ్యా జాతి హననం జరిగిన రోజని వారంటున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ శిబిరంలో నివసిస్తున్న శరణార్థులు తమకు పౌరసత్వం, మానవ హక్కులు కల్పించాలని మయన్మార్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఒకసారి అదేంటో తెలుసుకుందాం. నా తల్లి, అక్క చెల్లెలు మయన్మార్లో చిత్రహింసలు అనుభవించారు. 2 ఏళ్ల క్రితం మేము ఇక్కడికి వచ్చాం. ఈ ర్యాలీ ద్వారా మేము జాతి హననానికి, చిత్రహింసకు గురైన బాధితులమని ప్రపంచానికి తెలియజెప్పాలనుకుంటున్నాం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శరణార్థి శిబిరం. ఇందులో సుమారు 10 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం చాలా ఇరుగ్గా ఉంటుంది. జనం అపరిశుభ్రమైన ప్రాంతంలో నివసిస్తున్నారు. వారిలో స్వదేశానికి వెళ్ళడానికి సుముఖంగా లేరు. మేము ఇక్కడ అనేక జబ్బులతో బాధపడుతున్నాం. ఎండలకు అల్లాడిపోతున్నాం. అయినా ఎలాగో అలాగే ఇక్కడే బతుకుతున్నాం. ఇప్పుడెలా వెనక్కి వెళ్ళగలం? మాకు న్యాయం కావాలి. మేము వెనక్కి వెళ్తే వాళ్ళు మమ్మల్ని చంపుతారు. అందుకే మేము వెళ్ళాలనుకోవడం లేదు. వారు మమ్మల్ని రోహింగ్యాలుగా గుర్తిస్తే మేము వెళ్ళిపోతాం. మయన్మార్లో సైనికుల కారణంగా 2012 నుంచి చాలామంది తమ దేశం విడిచి వెళ్ళిపోతున్నారు. ఒక్క 2017లోనే 7 లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశంకు పారిపోయారు. ఇది జాతి నిర్మూలనకు అచ్చమైన ఉదాహరణగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. మయన్మార్ ప్రభుత్వం అనుమతించని కారణంగా శరణార్థి తిరిగి వెళ్ళలేకపోతున్నారని బంగ్లాదేశ్ మంత్రులు చెప్తున్నారు. కానీ బంగ్లాదేశ్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశంలో ఒకటిగా అవడంతో అది భారాన్ని మోయలేకపోతుంది. త్వరలోనే రోహింగ్యాలను స్వదేశానికి స్వాగతిస్తారని చెప్తున్నారు.